సో అలాగా ఆ కాలేజీ నాకు ఎన్నో ఇచ్చింది. అంటే ఒక క్రమశిక్షణకి ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాలి. నేను వైజాగ్ క్యాంప్స్కి వెళ్తుండేవాళ్ళు ఎన్సీసీలో ఉండగా, ఆ 3 ఇయర్స్ నేషనల్ క్యాడెట్ కెప్టెన్గా ఉన్నప్పుడు నౌ సైనిక్ క్యాంప్ అని విశాఖపట్నంలో జరిగేది, అది బాగా గుర్తు నాకు. అక్కడ బాగా మార్నింగ్ నుంచే డ్రిల్ చేసేవాళ్ళం, కవాతు చేసి ఆకలి నకరకలు ఆడిపోతుండేది. వెళ్ళి కూర్చుంటే అప్పట్లో చాలా చీప్గా తక్కువ బడ్జెట్లో ఉండేది మళ్ళీ ఆహారం పెట్టడం, ఎండిపోయిన రొట్టె లాంటివి రెండు లేదా ఒక ముక్క పురుగులు ఉన్నటువంటి ఆ రైస్ పెట్టేవాళ్ళు. కానీ ఆకలికి ఏం తెలిసేది కాదు, నీళ్లు పోసేసి అన్నంలో కాసేపు సోక్ చేస్తే ఆ పురుగులు అవి తేలేవి పైకి, అవి వాష్ చేసి మళ్ళీ దాని పిండి వేసుకుని దాంట్లోనే సబ్జీ, దాంట్లోనే సాంబారు, దాంట్లోనే మజ్జిగ వేసుకుని తినేసేవాళ్ళు. చాలా రుచిగా అనిపించేది నాకు. సో ఇప్పటికీ పంచభక్ష పరమాణాలు తినే స్థాయి వచ్చినా సరే, బట్ నాకు ఆ క్రమశిక్షణ అనేది అక్కడి నుంచి వచ్చింది నాకు. అది అంటే ఇంకొక ఉదాహరణ చెప్తాను. ఎన్సీసీ వైఎన్ఎం కాలేజ్ నాకు నేర్పినటువంటి ఒక క్రమశిక్షణ. ఆ రోజు నేను ముమ్మరంగా సినిమాలు చేస్తున్న టైంలో, ఒక స్టార్గా నేను ఎదుగుతున్నటువంటి సమయంలో, ఒక మిత్రుడు బ్రేక్ టైంలో కష్టపడి అక్కడ ఫైట్ చేసేసి బ్రేక్ టైంలో ఇంటికి వచ్చి 1 o'clock కూర్చుంటే తను మా ఇంటి ముందు ఉన్నాడు. ఆ యాక్టర్ పేరు ప్రసాద్ బాబు, రుద్రవేణులో మూగవాడుగా చేసినవాడు. తను ఉంటే ఇక్కడ వింటాను, అదే నీకోసం ఎదురు చూస్తున్నాను, నీతో పాటు మధ్యాహ్నం షూటింగ్ వద్దామని, ఆ తెరాయిలు కలిసి భోంచేద్దామని డైనింగ్ టేబుల్ మీద కూర్చున్నాను. కూర్చున్న తర్వాత తిను అంటే, లేదు అదే నదే ఫినిష్ అయిపోయింది నువ్వు కానీ అన్నాడు. సరే అని చెప్పేసి ఉన్నాడు. అక్కడ అన్ని రకాల పదార్థాలు ఉన్నాయి, ఏవో ఒక సాంబార్ వేసుకున్నాను, వడియాలు తిన్నాను, ఒక ఆమ్లెట్ ఉంటుంది తిన్నాను, బయలుదేరిపోదాం రా అన్నాను. రాను అన్నాడు. ఏ అన్నాను, దాని ఇంటికి వెళ్తాను. కదా ఏమైందా ఇంతో మనసుందు మార్చుకొని రా, షూటింగ్ దగ్గర రా, సరదాగా కాసేపు టైం స్పెండ్ చేద్దాం. లేదు లేదు, ఇప్పుడే లంచ్లో మా ఆవిడ ఒక 2 కోడిగుడ్లు వేసింది, ఒక ఆమ్లెట్ పెట్టింది, కోడిగుళ్ళు తప్ప ఇంకా అన్వియండికి ఏది లేదా ఇదేనా అని చెప్పేసి సకల నుంచి ప్లేట్ ఇసిరేసేసి తన మీద కోపంతో వచ్చేసాను. వచ్చిన తర్వాత ఇక్కడ నువ్వు కూర్చున్నావు, సాంబారు వడియాలు ఇవి మాత్రం తిని లేచిపోయావు, అక్కడ మిగతా ఉన్న ఏమీ వేసుకోలేదు. అంటే నెక్స్ట్ పని మీద ధ్యాసే తప్ప ఏం తింటున్నావో లేదు. నాకు పని లేక ఇంట్లో ఉండి తిండి మీదే ధ్యాస, నా మీద నాకే చిరాకు వచ్చింది, అసహ్యం వేసింది. ఇప్పుడు వెళ్ళి నా భార్యకి నేను క్షమాపణ కోరుకోవాలి, తనని సారీ చెప్పాలి, అందుకు నువ్వు వెళ్ళిపోబాస్ నేను ఇక్కడ ఉండిపోతాను. ఓకే ఆల్రెడీ అన్నాను. అంటే ఏ తినటం అనేది అంటారు అందరూ జనరల్గా, బతకడం కోసం తినాలి తప్ప తిండి కోసమే బతకూడదు అన్నది. అది నేను ఆ రకంగా తిండికి ఇంపార్టెన్స్ ఇవ్వకపోవటానికి, ఏదుంటే అది ఆ టైం కడుపు నింపుకోవడానికి ఎన్సీసీలో నాకు వచ్చినటువంటి ఆ డిసిప్లిన్, అది అది మా కాలేజీ నుంచి వచ్చింది, వైఎన్ఎం కాలేజీ నుంచి. అట్లాగే నాకెవరు గురువు లేరు డ్యాన్స్ విషయంలో. ఈరోజు నా బెస్ట్ డ్యాన్సర్ చిరంజీవి అంటుంటారు, రైట్ ఓకే తెగ ఒప్పుకుంటాను. కానీ డ్యాన్స్ నేర్చుకోవడానికి నాకు కళాశాలలు లేవు, ఎక్కడ పెద్ద పెద్ద నాట్య విన్యాసాలు నేర్చుకోవడానికి ఏ ఇన్స్టిట్యూట్స్కి నేను వెళ్ళలేదు, అంతా చూసుకుని నేర్చుకోవడం తప్ప అంతే. అప్పట్లో ఇప్పటిలాగా వీడియోస్ కానివ్వండి ఇలాంటివన్నీ ఇంత ఎక్స్పోజర్ లేదు ఎంటర్టైన్మెంట్కి. అందుకని అప్పట్లో ఉంటే కనుక ఎవరు ఉండేవారు డ్యాన్స్ చేసేవాళ్ళు, జ్యోతిలక్ష్మి, హెలన్ ఇలాంటి వాళ్ళే. సో నౌసైనిక్ క్యాంప్లో మన క్యాంప్ ఫైర్ టైంలో భోజనం అయిపోయిన తర్వాత క్యాంప్ ఫైర్ టైంలో అందరూ ప్లేట్లు తిరగేసి వాళ్ళు డప్పులు కొడుతూ ఉంటే ఆ మధ్యలో వాళ్ళు ఎంటర్టైన్ చేయడం కోసంగా ఏదో నాకు తెలిసిన బాడీ విన్యాసాలు చేసేవాడు, అదే డ్యాన్స్ కూడా వాళ్ళు మురిసిపోయేవాళ్ళు, వాళ్ళు క్లాప్స్ కొట్టే కొలితే నాకు ఇంకొంచెం ఉత్సాహం వచ్చేవో చేసేవాడు. అలాగా డ్యాన్స్ ఒక ఇంట్రెస్ట్ కానివ్వండి, ఆ బాడీ లాంగ్వేజ్ అందంగా మనం నన్ను మలుచుకోవడం కానీ నాకు దోహదపడినవన్నీ ఇల్లగాయి. ఇవన్నీ కూడా కాలేజీ డేస్లోనే నాకు ఏర్పడి, ఆ రకంగా వైఎన్ఎం కాలేజీలో నాకు ఇవన్నీ కూడా ఏర్పడి నాంది పలికింది, సీడ్ సో అయ్యింది కేవలం అక్కడ. అందుకనే ఈరోజు నేను ఏమిటి అన్నది ఆ రోజు నేను అవన్నీ కూడా ఓన్ చేసుకోబట్టి అవన్నీ కూడా నాకు నేర్చినటువంటివి. సో అన్నీ బాగా నేర్పారు కానీ అక్కడ చదువు నేర్చుకోలేదు సరిగ్గా. అంటే ఇందాక వర్మగారు అంటున్నట్లుగా సో చదివే ప్రధానం కాదు అన్నారు, రైటే. కానీ అకాడమిక్ స్టడీసే కాదు కానీ క్రమశిక్షణ అనేది ఎంత అవసరం అనేది నేర్చుకున్నాను అక్కడ. నాలెడ్జ్ అంటే బుక్కిష్ నాలెడ్జే కాదు, ప్రపంచాన్ని చదవటం, మా జీవితాలు చుట్టుపక్కల జీవితాలను చదవటం, ఇలాగా ప్రతి ఒక్కళ్ళని అబ్జర్వ్ చేస్తుంటే వాళ్ళు నేర్పుతుంటారు మనకి వాట్ టు డూ వాట్ నాట్ టు డూ అనేది. అది చిన్న చిన్న కథలైతే కథ అయి ఉండొచ్చు, లేదా పెద్దల యొక్క ప్రవచనం అయితే ప్రవచనాలు అయి ఉండొచ్చు. ఈవెన్సే వాటి ప్రతి దాని నుంచి నేను నేర్చుకోవాలి, నేర్చుకునేది నేను అన్వయించుకోవాలి, ఆపాదించుకోవాలి అన్న భావం మనలో ఉంటే కనుక మనం నిత్య విద్యార్థులాగా ఎప్పటికప్పుడు మనం పరిణితి చెందుతూనే ఉంటాం, ఎవాల్వ్ అవుతూనే ఉంటాం. అదొక్కడే నా సూత్రం, నేను అలా చేస్తూనే ఉంటాను. కాబట్టి ఈరోజు కూడా మిమ్మల్ని అందరిని చూసి ఎంతో నేర్చుకున్నానని అనుకుంటాను నేను.
అలాగా ప్రతి క్షణం నేను ఇక్కడ ఎందుకు ఇంత యంగ్లో ఎలా కనపడతావు చిరంజీవి అంటే, ఒకటి నా భక్తి కోసం సినిమాలో యంగా లేకపోతే కనుక నెక్స్ట్ క్యారెక్టర్ యాక్టర్ చేసుకోవాలి, క్యారెక్టర్ యాక్టర్గా వెళ్తే కనుక ఇప్పుడు వస్తున్నంత రాదు తగ్గిపోతుంది. సో ఇది ఎంత రాబట్టాలనే ఉద్దేశంతో యంగ్గానే నేను ఇంకా ఉండటం కోసం ప్రయత్నం చేస్తున్నాను, దానికోసం ఎక్సర్సైజ్ చేస్తుంటాను, ఖచ్చితంగా డైట్ చేస్తుంటాను, ఇలా ఎన్నో సాక్రిఫైజ్లు చేస్తుంటాను కాబట్టి ఈ రకంగా ఉండగలిగానేమో. ఈ రోజున మార్నింగ్ మా ఫ్రెండ్స్ కూడా వస్తున్నారు అని అనిపించింది, అరే మీరు మీలాగ రాకంటారా కొంచెం వేషం ఇదేసు రంగులేదు వేసుకురండి, వీళ్ళు నా ఫ్రెండ్స్ అని ఎవరికైనా పరిచయం చేస్తే అంటే చిరంజీవి ఇంతోడా అని అంటారా దరిద్రంగానే, ఇది ఇక్కడే కూర్చున్నారు ఎదురుగా వీళ్ళందరూ. సో చేయి పైకి ఎత్తకండి కనబడిపోతారు మళ్ళీ, మీరు ఇక్కడ యంగ్ అబ్బాయి అనుకుంటారు మనం సాయంత్రం కలుసుకుందాం ఇంట్లో రైట్. అట్లాగా వాళ్ళందరూ కొంచెం యంగ్ గట్ట పెంచుకుని రమ్మనని వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేశారు కానీ పెద్ద అంత అనిపించట్లా రైట్. అట్లాగా ఈ వేళ ఇక్కడికి వస్తారు కదా చాలామంది కూడా ఇవాళ మార్నింగ్ రంగుంగ్ వేసుకుని వచ్చి ఉంటారు, వాళ్ళు వేసుకో పని ఏమండి చిరంజీవి వస్తాడు వేసుకోండి బాబు, మీరు పెద్దవాళ్ళు కనపడకూడదండి, వాళ్ళ భార్యలు కూడా ఈ రోజున రంగులు పులుగు ఉంటారు అంతే కదా, అబద్ధం కాదు కదా, చాలా మంది చెయ్యి ఎత్తున్నారు చెయ్యి ఊపుతున్నారు. ఎప్పుడు మనం యంగ్గా ఉండడానికి మన ఏదో ఫిజికల్ అపిరెన్స్ యంగ్ ఎట్ ఫిజికల్ అపిరెన్స్ కాదు యంగ్ ఎట్ హార్ట్ ఉండాలి అంటాను, అది నేను ప్రధానంగా ఫాలో అయ్యాను, అదే మనల్ని ఎంత యూత్ఫుల్గా ఉంచుతుంది. నల్లటి ఎంటుకలు నల్లటి జుట్టు నల్లటి మీసాలు ఉండి కొంచెం బాడీ తగ్గిస్తే అది యంగ్ అని అనుకో నేను. మన ఆలోచనలు యంగ్గా ఉండాలి, మన ఆచరణలు యంగ్గా ఉండాలి, మన ప్రయత్నాలు కానీ మన ఫ్రెండ్షిప్ కానీ ఇవన్నీ కూడా యంగ్గా ఉంటేనే యంగ్ ఎట్ హార్ట్ ఉంటేనే ఖచ్చితంగా అవన్నీ కూడా రిఫ్లెక్ట్ అవుతాయి ఫేస్ మీద, మన బిహేవియర్ మీద, తద్వారా మన స్నేహితుల మీద, వీళ్ళందరూ కలిసిగా ఉండడానికి ఆ పాజిటివ్ యాటిట్యూడ్కి యంగ్ ఎట్ హార్ట్ ఉండాలి.